ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృష్ణ వీక్షకులకు స్వాగతం మీ పేర్ల మేతో ప్రారంభమైతే జానకి జయరాం జయ ఇలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఆగస్టు నెల మీకు ఏ విధంగా ఉండబోతోంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు ఈ జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం ప్రశ్న విధానంలో మీ పేర్లు మొదటి జే అయితే ఇంగ్లీష్ లక్ష్యం జేతో ప్రారంభమైతే ప్రశ్నా విధానం చెప్పే ప్రయత్నం ఇది మీకు అలాగే మరొక ముఖ్యమైన సూచన ఈ ఆగస్టు ఇరవై ఏడో దాకా శ్రావణ మాసం మధ్యలో ఆగస్టు పన్నెండు తారీఖు శ్రావణ పౌర్ణమి రక్షాబంధనం శని అమావాస్య ఇరవై ఏడో తారీఖు ఈ వీడియోలు అప్లోడ్ చేస్తాను పరిహారాలు అనేది చేసుకోవాలో రక్షాబంధన ధారణ విధిగా అందరూ చేయాలి ఆ విధానం అంతా అప్లోడ్ చేస్తాను శ్రావణ శ్రావణ మాసంలో పితృదోష పరిహారం కాల సర్పదోషం పరిహార వీడియోలు అప్లోడ్ చేసాను చూడండి మీ అవసరాన్ని అనుసరించి అవసరాన్ని మంత్ర సాధన చేసుకుని సుఖవంతంగా మీరు జీవితం గడపండి ఈ నెల మీకు ఎలా ఉండదో చూద్దాం కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా ఆడు ఇస్తాను పేజ్ ఆఫ్ కప్స్ కొంత మీద ఒత్తిడి ఉంటుంది మీరు మీరు చేస్తున్న పని మీరు చేస్తున్న ఇంపాసిబుల్ పాజిబుల్ చేసే ప్రయత్నాలు వీటిల్లో కొంత జలసీ ఉంటుంది మీ మీద పడతారు మిమ్మల్ని చూసి మీ పై వాళ్లే అంటే మీ బాసు లేకపోతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు అయిన వాళ్ళే ఎవరైతే మిమ్మల్ని గుడ్డి కానీ మీకు అపచెప్పారో పని మీరు చేస్తున్న మీరు సాధిస్తున్న విజయాలు చూసి వాళ్ళే అసూయపడతారు మనం చెప్పగలిగింది చేయగలిగింది అని దానికి ఎందుకంటే మీ పై వాళ్ళే మీ నాన్నగారే మీ మీద అసూయపడితే మిమ్మల్ని మీకు ఏం చెప్తాం ఇంకా మనం ఎగ్జాంపుల్ చెప్తున్నాను అలాగా మీ కంపెనీలో బాస్ ఉన్నారు మీకు ఒక పని అప్పచెప్పారు చెప్పారు ఆ పని మీరు చాలా సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు మీ బాస్ పడితే మీరు ఏం చేయగలుగుతారు ఇలా అందుకని ఈ రకమైన ఒత్తిడి ఉంటుంది వెనక మిమ్మల్ని వెన్నుపోటు పడిచే ప్రయత్నం చేస్తారు పదవి గండం కలిగించే ప్రయత్నం చేస్తారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అనుకూల శత్రువులు ముందర నమస్కారం పెట్టి వెనకాల తిట్టేవాళ్ళు ముందర పోగిడి వెనకాల విమర్శించేవాళ్ళు చాలామంది చుట్టూ ఉంటారు భజన సంఘం అంతా మీ చుట్టూ ఉంటారు మీరు వాళ్ళ పని కోసం వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని ఎంతకైనా వాళ్ళు దిగజారిపోతారు మిమ్మల్ని అనుబాబులో చేసే ప్రయత్నం కూడా చేస్తారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరిని గుడ్డుగా నమ్మద్దు లాగా ఉండండి ఎవరు ఏం చెప్పినా ఏమీ కామెంట్ చేయొద్దు ఓకే అని వదిలే అని తప్ప దాని డిస్కషన్ అనవసరం డిస్కషన్ అనేది కూడా మీరు పెంచకుండా ఉండడం మీకు ఈ సమయంలో మంచి సూచన మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫ్రెండ్స్ కొన్ని విషయాల్లో అంతర్మతనం ఏం చేయాలో ఎలా చేయాలో తెలియని స్థితి అందరూ సలహాలు మీ మీకు కూడా మనసు కూడా వంద రకాల ఆలోచనలు వస్తాయి ఏ ఆలోచన తెగదు ప్రెసెంట్ మెజీషియన్ అన్ని సమస్యలు అధిగమిస్తారు మీరు అన్ని సమస్యలు అధిగమించి ఎవరైతే మీరు వెనుబోడు పడుతున్నారో వాళ్ళకే చెల్లి చేస్తారు మీరు మీరు సక్సెస్ మీకు వస్తుంది ఫ్యూచర్ సిక్స్ ఆఫ్ సోట్స్ బాగానే ఉంటుంది కానీ ఈ ప్రయత్నంలో ఈ శత్రువుని విజయం సాధించే ప్రయత్నంలో మీకు అదనపు భారం పడిపోతుంది మీ పైన పక్క వాళ్ళని కూడా మీరు తీసుకోవాల్సి వస్తుంది దాన్ని మీరు సిద్ధపడే ఉంటారు దాని ప్రత్యేకమైన ఇబ్బంది ఏది లేదు కుటుంబపరంగా సామాజికంగా ఎలా ఉంటుంది బాగుంది వరల్డ్ సపోర్ట్ బాగుంటుంది కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఎంతో సపోర్ట్ చేస్తారు చిన్న చిన్న ఇబ్బందులు వెనుపోటు పొడిచేవాళ్ళు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నప్పుడు కూడా ఓవరాల్గా బాగానే ఉండదని చెప్పాలి ఉద్యోగస్తులకి ఎలాగ ఉంటుంది బాగుంది వీళ్ళ ఫార్చ్యూన్ సమస్యలు ఉంటాయి ఎన్ని సమస్యలు ఉన్నా కానీ బ్రహ్మాండంగా మీ వాక్చాతుర్యంతో మీ స్ట్రెంగ్త్ మీ కెపాసిటీ అన్నీ కూడా మిమ్మల్ని కాపాడతాయి ముందుకు వెళ్తారు ఉద్యోగం లేనివాడి పరిస్థితి ఏంటి వస్తుంది ఉద్యోగం లేని వాడికి రెండో వారం చివరల్లో అంటే పన్నెండో తారీఖ తర్వాత ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసేవాడికి ఎలాగ ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాండ్స్ మొదటి రెండు వారాలు అంత బలంగా ఏమి ఉండదు మీరు ఏ వ్యాపారం చేస్తున్నప్పటికి కూడా మూడో వారం నుంచో కొంచెం పుంజుకుంటుంది మొదటి రెండు వారాలు మాత్రం బలహీనంగానే ఉంటుంది పదిహేనో తారీఖు తర్వాత కొంచెం ఫైనాన్షియల్గా పుంజుకుంటారు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది స్టార్ డబ్బు కొంచెం వేస్ట్ చేస్తారు మీరు వచ్చే రీసోర్సెస్ సరిగ్గా యూజ్ చేసుకోరు అలాగే పెట్టే ఖర్చు కూడా విపరీతంగా ఖర్చు పెడతారు అందువల్ల ఫైనాన్షియల్గా కొంత ఇబ్బందులు ఉంటాయి వేస్టేజ్ ఎక్కువ ఉందని చెప్పాలి మీరు టైము డబ్బు రెండు వేస్ట్ చేసుకుంటారు మీకు తెలుస్తూ ఉండి తెలిసినా కానీ పక్క వాళ్ళు చెప్పినా కానీ ఎవరి మాట వినకుండా మీరు నిర్లక్ష్యంగా ఉండి కొంత ఆర్థికంగా నష్టపోయే అవకాశం బలంగా కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ ఆరోగ్యపరంగా మీకు ప్రత్యేకమైన ఇబ్బంది అంటే ఏది ఉండదు వేరే వాళ్ళ అయితే మీరు వెళ్ళడం కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం కానీ హాస్పిటల్ సపోర్ట్ వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంటుంది మ్యాక్సిమం ఏదైనా హాస్పిటల్స్కి వాటికి వెళ్ళే ప్రయత్నం అవాయిడ్ చేయండి వేరే వాళ్ళ కోసం మీకోసం కాదు మీకు అవసరమైతే వెళ్ళండి అలాగే ఏదైనా డెత్ ఏదైనా ఉండేది దానికి అటెండ్ అటెండ్ అవ్వడం మానేసే ప్రయత్నం చేయండి అటెండ్ అవ్వకండి అత్యవసరమైతే తప్ప ఏదైనా డెత్కి ఏదైనా వెళ్ళాల్సి వస్తే అటెండ్ అవ్వకుండా ఉండే ప్రయత్నం చేయండి మీకు ఆ నెగిటివిటీ మీద ఎక్కువ ఉంటుంది అందువల్ల నా ఇలాంటి కొంచెం ఇబ్బంది మానసికంగా బాధ పెట్టే ఫ్రెషన్స్కి ఎక్కువ పోకండి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబ వృద్ధి జరుగుతుంది ఆర్థిక వృద్ధి కలుగుతుంది పెళ్లి కానీ పెళ్లి సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది అధికారం వస్తుంది పదవి పొందుతారు అన్ని రకాల కూడా మంచి మార్పులు అయితే ఈ నెలలో మీకు వస్తాయి ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా నైట్ ఆఫ్ పెక్స్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ తప్ప వేరే సూచన కనబట్లేదు అలజడగా ఉన్న జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది బాగుంటుంది హ్యాపీగా ఉంటారు విద్యార్థికి పిల్లలకి ఏదైనా సూచన ఉందా నైట్ ఆఫ్ సోట్స్ మీకు బ్యాక్ లాగ్స్ ఏమైనా ఉంటే అవన్నీ క్లియర్ చేసుకుంటారు దానికి సంబంధించి మీ మిస్టేక్స్ ఏమన్నాయో అవన్నీ రెక్టిఫై చేసుకుని మంచి ట్యూషన్ పెట్టుకోవడమా లేకపోతే వే ఆఫ్ ప్రిపరేషన్ మీద మార్చడమా కాలేజీ మారడమా ఏదో ఒకటి చేసుకుని గతంలో జరిగిన పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు వాటిలో మీరు విజయం సాధిస్తారు మొదటి వారం మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాండ్స్ వెయిటింగ్ 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 పెద్దగా మార్పులే ఉండవు రెండో వారం ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటారు చుట్టుపక్కల ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా ఉండి మీ లైఫ్ మీరు గడుపుతూ ఉండి మీ ఆలోచనలే ఉండి మీ ప్లాన్స్ మీరు చేసుకుని హ్యాపీగా ఉంటారు మూడో వారం ఎలా ఉంటుంది హై ప్రెస్టర్స్ కొన్ని విషయాల్లో మొహమాటం మొదలాలి మీరు ముఖ్యంగా ఆడవాళ్ళు మీరు చెయ్యని తప్పు మీరు యాక్సెప్ట్ చేసి డిస్కషన్ అనవసరం మనం ఒప్పుకుంటే అయిపోయింది రెండు తిట్లు తిట్లు లేస్తారు అని చెప్పి ఈ రకంగా కాకుండా మీరు విప్పి మీరు చెయ్యని తప్పును మీరు ఖండించండి మాట పడకండి మీ తెలుగు విజ్ఞానం ప్రదర్శించండి గుర్తింపు తెచ్చుకోండి మూడో వారంలో మౌనంగా ఉండడం మూలంగా అనవసరంగా మాట్లాడే అవకాశం ఉంటుంది నాలుగో వారం ఎలా ఉంటుంది సామాన్యంగా ఉంటుంది హ్యాంగర్మన్ నడుస్తూ ఉంటుంది మీ పనులు మీరు చేసుకుంటారు ప్రశాంతంగా కాలం గడుస్తుంది పరిహారం ఏం చేసుకోవాలి ఎంప్రెస్ వీలైతే బాలాద్రిపసంధర హోమం చేయించుకోండి లేదా వనదుర్గ హోమం చేయించుకోండి బాలాద్రిపసంధరి అమ్మవారి లేదా వనదుర్గ పౌర్ణిమినాడు కానీ అష్టమి నాడు కానీ నవమి నాడు కానీ ఈ హోమాలు చేయించుకోవచ్చు ఈ హోమం చేయించుకోండి మీకు సకల శుభాలు మీరు పొందుతారు బాగుంటుంది మీకు ఈ శ్రావణ మాసంలో శివారాధన చేసుకోండి సకల శుభాలు పొందండి రక్షాబంధాలను విధిగా చేయండి మీరు శుభం పోయాదు